नमस्कार टीवी 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తల్లో ముఖ్య అంశాలు మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మానిఫెస్టోపై స్పందించిన మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ మానిఫెస్టోను తమ మానిఫెస్టోగా చెబుతున్న కాపీ రైడు చంద్రబాబు అని ఎద్దేవా అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుపేదలకు ఇస్తున్న సెంటు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదలకు ఒక ఇళ్ల స్థలం కూడా మంజూరు చేయలేని చంద్రబాబు నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటని ఆగ్రహం महिला संक्षेम आर्थिक अभिवृद्धि तेलुगुदेशम पार्टी तोने साध्यम महिला महाशक्ति मैनिफेस्टो पै काकीनाड सिटी माजी एमएलए वनमाडी कोंडबाबु हर्षम तेलुगुदेशम पार्टी महानाडुलो चंद्रबाबु नायडु प्रकटिंचिन मैनिफेस्टो पै माजी मंत्री काकीनाड रूरल एमएलए कन्नबाबु आग्रहं व्यक्तं चेशारु ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రెండు రోజులుగా రాజమండ్రిలో మహానాడు అనే డ్రామా కంపెనీని నడిపాడని అన్నారు. అధికారం దాహంతో ఎన్టీఆర్ నుండి బలవంతంగా పార్టీ లాక్కొని ఆయన మరణానికి కారకుడయ్యాడని ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ సకపురుషుడని కీర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఆ మానిఫెస్టోను తీసుకువచ్చి ఇప్పుడు తన మానిఫెస్టోగా చెబుతున్న కాపీ రాయుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రతి స్టూడెంట్ కి ఐపాడ్ ఇస్తానన్నాడని ఐపాడ్ కాదు కదా నోట్ ప్యాడ్ కూడా ఇవ్వలేదని అన్నారు. దేవుడు చంద్రబాబుకి సిగ్గు నవ్వు పెట్టలేదని అన్నారు. 2019 ఎన్నికల్లో పసుపు కుంకుమ పేరుతో మహిళలకు పసుపు రాయాలని చూశాడని అందుకే మహిళలు చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి టీడీపీని వెంటిలేటర్ మీదకు పంపారని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేద ఇంటికి చేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇల్లు లేని నీడ లేని కుటుంబం ఉండకూడదు. ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి జగనన్న ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. ఇవాళ ఇల్లు కాదు ఆయన మంజూరు చేసేది ఊళ్ళు. ప్రతి గ్రామంలోనే ఒక ఊరే కొత్తగా తయారవుతోంది. మన రాష్ట్రంలో సుమారు 15,000 పంచాయతీలు ఉంటే కొత్తగా జగనన్న కాలనీలు 17,000 వస్తాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుందో. కానీ ఈ రాష్ట్రానికి వదలని శనిలాగా బీడలాగా దాపరించిన చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ పచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిలో 50,000 మందికి పట్టాలు ఇస్తే పేదలకు పట్టాలు ఇస్తే ఆయన అంటాడు సెంటు స్థలం దేనికి సరిపోద్ది సమాధికి సరిపోతుంది అన్నాడు. అంటే పేదల నివాసం ఉండే ఇళ్ళనే సమాధులతో పోలుస్తున్నాడంటే ఎంత కుసంస్కారం ఎంత దారుణమైన క్యారెక్టరో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తెలుగుదేశం పార్టీ కానీ వారికి మద్దతు ఇచ్చే మీడియా కానీ చెప్తోంది వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ పట్టాలన్నీ రద్దు చేస్తారట. మరి ఈ పట్టాలన్నీ రద్దు చేసి ఇళ్ళన్నీ ఖాళీ చేస్తారా ఈ పేదల పొట్ట కొడతారా ఏం చేస్తారని అడుగుతున్నాం మేము. ఒకవేళ లేదంటే మీ పార్టీ సమాధులు కట్టుకుంటారా దీంట్లో? ఆల్రెడీ మిమ్మల్ని ఎప్పుడో ఈ రాష్ట్రంలో రాజకీయంగా మీ పార్టీని సమాధి చేసేశారు ప్రజలు. మీకేదో ఎల్లో మీడియా బలం ఉండడం వల్ల ఆ బాపుని బలుపులాగా చూపించుకునే కార్యక్రమం చేసి ఏదో చాలా గొప్పగా సాధించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని మేము చెప్తా ఉన్నాం. అందుకే ఈరోజు ఈ జగనన్న కాలనీలన్నింటినీ కూడా ర్యాలీలుగా సందర్శించి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పేదలకు ఇచ్చిన ఇల్లు ఒక గొప్ప
సంస్కరణగా మేము భావిస్తున్నాం, ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మేము అందరం కూడా పర్యటిస్తూ ఉన్నాం బైక్ ర్యాలీలో. నాతో పాటు మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు గీసాల శ్రీను గారు, మా జడ్పీటీసీ సభ్యులు దుర్గుతి రామకృష్ణ గారు, మా ఎంపీపీ పద్మజా బాబ్జీ గారు, మా కడప ఎంపీపీ శ్రీమతి పెంకె శ్రీలక్ష్మి గారు, కడప జడ్పీటీసీ సుబ్బారావు గారు, ఇంకా స్థానిక పెద్ద నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ, మా ముఖ్యమైన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ శ్రేణులు కానీ, శెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ గారు, పంపన్ రామకృష్ణ గారు చేనేత విభాగం అధ్యక్షులు, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు మాతో పాటు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చాలా వైభవంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించడం అనేది సంతోషం. జగనన్న మార్కు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ. ఇదే మార్కు 2024 తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. చంద్రబాబు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా, ఎన్ని అబద్ధాలు మేనిఫెస్టో అని చెప్పినా, ఇక్కడ కూడా అతను నిర్వహించలేడు, నిర్వర్తించలేడు అనే విషయం ప్రజలకు తెలుసు. కాబట్టి అతని దుకాణం బంద్ అయిపోయింది. ఆ బంద్ అయిపోయిన దుకాణాన్ని తెరిపించుకోవడం కోసం ఈ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఏదైతే మాట్లాడుతుంది. కాకినాడ నగరంలో అన్ని డివిజన్లను 100% అభివృద్ధి పరచడం జరుగుతుందని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ సిటీ 8వ డివిజన్ కొత్త కాకినాడలో రోడ్లు, డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 5 నెలల్లో నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు సుంకర సుప్రసన్న, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ, మాజీ కౌన్సిలర్ చిన్నోడి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలా కొట్టండి తమ్ముడు, నీ ఫోన్ వచ్చేస్తుంది, వెనక్కి రావాలా, మాకు వార్తలకు పోగదు కదా. వెంకటరారు సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిలో నిరుపేదలకు ఇస్తున్న సెంటు ఇళ్ల స్థలాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఇస్తున్న సెంటు ఇళ్ల స్థలాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దొరబాబు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా పిఠాపురం పట్టణం అంతా తిరుగుతూ గొల్లప్రోలు నగర పంచాయతీ మీదుగా చేబ్రోలు గ్రామం వరకు కొనసాగింది. ర్యాలీ దారి పొడవున చంద్రబాబు నాయుడికి, అచ్చయ్య నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేద ప్రజలకు ఇళ్ల స్థలం కూడా మంజూరు చేయలేదని, నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తుంటే చూసి ఓర్వలేక సెంటు స్థలాలను శ్మశాన వాటికలా పోల్చడం దారుణమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలు బాగా బుద్ధి చెబుతారని అన్నారు. Yeah.
చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని తన ఎప్పుడు ఇవ్వకపోగా ప్రీతం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా సంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతోటి కౌన్సిలర్ సెంటు పల్లెటూరులో సెంటున్నర చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వాటిని గుడా లేఅవుట్ చేసి రోడ్లు వేపించి కరెంట్ వేపించి డ్రైన్లు వేపించి వారందరికీ కూడా హౌస్ లోనింగ్ ఇప్పించి ఇల్లు కట్టే ప్రక్రియలో భాగంగా ఈ రోజున ఈ పిఠాపురం నియోజకవర్గంలో 22,000 పట్టాలు ఇవ్వడం జరిగింది. 22,000 పట్టాలు ఇవ్వడమే కాకుండా 13,500 మందికి ఇళ్ల లోన్లు కూడా ఇచ్చి కన్స్ట్రక్షన్ త్వరితగతిన పూర్తవుతున్న సందర్భం అంత సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇల్లు కట్టుకుంటూ ఎంతో ఆనందపడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మాట్లాడే మాట చాలా దారుణాతి దారుణంగా ఇది శ్మశాన వాటికగా ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే చాలా బాధాకరం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఏనాడైనా ప్రజల గురించి కానీ ప్రజలకి ఏదైనా ఒక ఇళ్ల స్థలం ఇచ్చి కానీ ఒక ఇళ్ల లోన్ కానీ ఇచ్చిన సందర్భం మీరు ఎప్పుడూ లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ నిజం చేసే విధంగా ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి విధానం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హర్షం వెలిగుచ్చుతూ ఉంటే నీవు నీ ఎల్లో మీడియా తెల్లారు లేచిన దగ్గర నుంచి విషం కక్కుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ నువ్వు పబ్బం గడుపుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు. కేవలం నువ్వు 23 నియోజకవర్గాలకే పరిమితమై ఉన్నావు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఈ రోజున 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీం భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున ఆధ్వర్యంలో జిల్లాలో 100 రోజులు చేపట్టబోయే ప్రజాయాత్ర జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లికార్జున మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా న్యాయవాదిగా అనేక సమస్యలపై పోరాటం చేశానని తెలిపారు. జడస్ రావణ్ కుమార్ స్థాపించిన జై భీం భారత్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలతో ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో విద్యావంతులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా రాజకీయ ప్రక్షాళన జరుగుతుందని తద్వారా సమాజ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో జై భీం భారత్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసి అనేక సంఘాలను ఆర్గనైజ్ చేసి ఈరోజు మీ ముందు ఉండటం జరిగింది. మిత్రులారా, గత 10 సంవత్సరాల కాలం నుండి రాజకీయాల్లో ఉన్న నేను ఎన్నో అన్యాయాలను అక్రమాలను నా కళ్ళారా చూస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నా వంతు కృషి ఏదైనా చేయాలి అన్న ఒక మంచి లక్ష్యంతో 2019 సంవత్సరంలో అప్పుడు జరిగిన ఎన్నికల్లో ముందడుగు ప్రజా పార్టీ అనే ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ రూరల్ నుండి నేను పోటీ చేయడం జరిగింది. 2014 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ప్రత్యేకంగా విడిపోయిన తర్వాత అప్పుడు కూడా కీలకంగా ఉమ్మడి రాష్ట్రంగానే ఉండాలి, మన రాష్ట్రం విడిపోకూడదు, విడిపోతే అనేక సమస్యలు మనకు వస్తాయని అనేక పోరాటాలు కూడా నేను చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో బీసీ సంఘం నుండి కాకుండా ముందడుగు ప్రజాపార్టీ నుండి పద్మశాలి సంఘం నుండి అదేవిధంగా
ఇప్పుడు జై భీమ్ భారత్ పార్టీ నుండి కూడా ఒక జిల్లా అధ్యక్షునిగా కాకినాడ జిల్లా అధ్యక్షునిగా నేను ఉండడం జరిగింది. ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అసలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా మల్లికార్జున అనే నేను నాకున్న మిత్రులు అసలు ఎంతమంది ఉన్నారు ఏ విధంగా నేను ఇప్పుడు ఉన్న నాకు 35 సంవత్సరాల వయసుకి నేను రాజకీయంగా ఎదగాలి అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేక సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్న పెద్దలు అనేక ఆర్గనైజేషన్ రన్ చేసేవారు అందరినీ కూడా ప్రత్యక్షంగా నేను వెళ్ళి కలిసి వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ను కూడా నేను తెలుసుకొని చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అన్నీ కూడా నేను ఈ 100 రోజుల ప్రజాయాత్ర అని స్టార్ట్ చేయడం జరిగింది. మిత్రులారా 100 రోజులు సుమారు 3 నెలలు కాలం ఏం జరుగుద్దో తెలియదు. ఈరోజైతే మొదటి రోజుగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా కావచ్చు, మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అతి తక్కువ మంది మా టీం వాళ్ళ కావచ్చు, ఎంతవరకు ముందుకు వెళ్తామనేది మాకు తెలియదు. కానీ ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ ఉన్న మా అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు కావచ్చు, కాకినాడ పట్టణ సంఘం పద్మశాలి సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ గారు కావచ్చు, వినయ్ ప్రకాష్ గారు కావచ్చు, వీళ్ళందరి ఆశీస్సులతో మా మిత్రుల ఆశీస్సులతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు మేమైతే ఒక ముందడుగు వేయడం అయితే జరిగింది. దయచేసి మా 100 రోజుల ప్రజాయాత్ర కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా మేము ప్రయాణించడం జరుగుతుంది. అన్ని మండలాల్లో కూడా మేము ప్రయాణించడం జరుగుతుంది. కుదిరితే మా సమయం మాకున్న టీము కూడా సరిపోతే ప్రతి గ్రామాన్ని కూడా మేము టచ్ చేయడం కూడా జరుగుతుంది. ఆ సమస్యలన్నీ కూడా ఒక న్యాయవాదిగా నేను ఎలా తీర్చగలను, ఒక బీసీ సంఘంగా నేను ఎలా తీర్చగలను, ఒక పద్మశాలిగా నేను ఎలా తీర్చగలను, ఒక రాజకీయ పార్టీలో ఉన్న ఒక జై భీమ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను ఏ విధంగా తీర్చగలను అనే నా వంతు సహాయం చేయడానికి ప్రజలకు నేనేంటి అనేది నిరూపించుకోవడానికి కూడా ఈ యాత్ర అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దయచేసి ఈరోజు మీరైతే మీడియా ఎవరైతే మీరు సహకరిస్తూ ఉన్నారో మా ఈ 100 రోజుల ప్రోగ్రామ్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. మీ సమక్షంలోనే మేము కూడా ప్రయాణం చేస్తాం. దయచేసి మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని, మాలాంటి యువతను కూడా మీరు ప్రోత్సహిస్తేనే భవిష్యత్ రాజకీయాలు భవిష్యత్ తరాలు కూడా బాగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఈరోజు అయితే కనుక మా పాదయాత్ర మా ప్రజాయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒకటే, మేము పాదయాత్ర కాదు చేసేది, ఒక ప్రజాయాత్ర అంటే మాకున్న సమయంలో ఒక వీఐపీలు మేము కలుస్తాము, ఒక ప్రజలను కలుస్తాము, సమస్యల పట్ల మేము పోరాడతాము, సంఘాల వారిని కలుస్తాము, అనేక రాజకీయ పార్టీల వారిని మేము కలుస్తాము. ప్రజలకు సమస్యలను ఎలా అయితే తగ్గించాలి, వాళ్ళ సమస్యలు పోరాటాలు ఏ విధంగా చేయాలి అనే అన్ని రకాల కోణాల్లోనూ వెళ్ళటానికే ఈ ప్రజాయాత్ర అయితే స్టార్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి మీడియా వారు మీరందరూ కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక రకాల మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి మీ మిత్రులందరూ కూడా మాకు సహకరిస్తే మాకు మరింత తోడ్పాటు అవుతుందని, దీన్ని దయచేసి రాజకీయ కోణంగా మాత్రమే కాకుండా ఒక మంచి ఉద్దేశంతో చేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రూపొందించారని, 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు విడుదల చేసిన మొదటి మేనిఫెస్టోపై మాజీ ఎమ్మెల్యే వర్మ హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుకు పిఠాపురం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు వర్మ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఆడపడుచుకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 59 సంవత్సరాల వరకు నెలకి 1500 రూపాయలు, కులాలకు అతీతంగా అన్ని వర్ణాలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడిని దత్తు తెచ్చుకోమన్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నా కుటుంబం అంతా అని చెప్పి ఇద్దరు చదువుకుని పిల్లలకి సంవత్సరానికి 15000 రూపాయలు చెప్పిన వాళ్ళ చదువు వాళ్ళ అభివృద్ధికి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి
ఇద్దర పిల్లలకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 15000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. సంవత్సరానికి 20000 రూపాయలు చెప్పిన రైతుని ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ముందుకొచ్చారు. ఇదే కాకుండా ఇంకా ఏ విధంగా ఆదుకోవాలి గిట్టుబాటుదారు కానీ ఇది కానీ అని చెప్పి మెయిన్ మేనిఫెస్టోలో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారని చెప్పి తెలియజేస్తారు. మరి మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కానీ ఈ దేశంలోనే కానీ పేదవాడు పేదవాడిలాగా ఉంటున్నాడు, ధనవంతుడు ధనవంతుడిలాగా ఉంటున్నాడు. ప్రతి పేదవాడిని ఆర్థికంగా నిలబెట్టి ధనవంతుడు చేయాలని ఒక ఆలోచనతో పూర్ టు రిచ్ మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక మంచి ఆలోచన చేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అన్నిటికంటే బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి కొంతమంది వాళ్ళు చేసి వృత్తిని బట్టి ఆ వృత్తి ప్రకారం మనం పిలిస్తే బాధపడే పరిస్థితి. వారందరినీ కూడా గౌరవంగా ఈ సొసైటీ చూడాలి అనే ఆలోచనతో వాళ్ళు ఈ సొసైటీలో గౌరవంగా ఉండడానికి కూడా వాళ్ళ రక్షణకు ఒక చట్టం కూడా తేడం జరుగుతుంది. అలాగే మేనిఫెస్టోలో వాళ్ళకి సంబంధించిన మరి అవకాశాలు ఇవన్నీ కూడా అది సెపరేట్గా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డలకు ఇచ్చేది కులం లేదు, చదువుకునే పిల్లలకి ఇచ్చేది కులం లేదు, రైతుకి ఇచ్చి 20000 కులం లేదు, గ్యాస్ సిలిండర్ కులం లేదు, అంతా ఒకటే కుటుంబం, అది తెలుగుదేశం కుటుంబం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేయడం జరిగింది. ఏదేమైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మరి ఆయన కోసం ప్రజలు ఊళ్ళేరుతూ ఉన్నారు. దాని రాష్ట్ర అభివృద్ధికి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మరి ఆయన కోసం ప్రజలు ఊళ్ళేరుతూ ఉన్నారు. దానికి నిదర్శనం నిన్న మహానాడు 10 లక్షల మంది వచ్చారు. దాంట్లో పిఠాపురం నుంచి 12 నుంచి 15000 మంది పాలు పంచుకున్నారు. నేను పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకోలేని అంత అందంగా మహానాడుకు వచ్చి చంద్రబాబుకు మద్దతు పలికినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం 175కు 175 సీట్లు వస్తాయి. దాంతో చూసుకోండి, నిన్న మహానాడు ర్యాలీకి బస్ డ్రైవర్లు సెల్ల శిక్షాబాబు చేయించి డ్రైవర్లను బెదిరించి ఆటోలను బెదిరించి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా ఆగలేదు. అన్ని రకాల సదుపాయాలు కల్పించాం. కార్యకర్తలు లీడర్స్ రాత్రనక పగలనక కష్టపడి అన్ని రకాల సదుపాయాలతో ఇక్కడి నుంచి మేము పంపించాం. మీరు ఎంత తొక్కినా ఎవరో ఆగరు. ఒకసారి తొక్కితే 100 సార్లు పైకి లెగుస్తారు పిఠాపురాన్ని అని చెప్పి తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ పాత్రికేయులు సమాజానికి అందిస్తున్న సేవలు ఎనలేనివని కాకినాడ డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి అన్నారు. రాగిరెడ్డి జయరామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో కొనసాగుతున్న మజ్జిగ చలివేంద్రాన్ని డిఎస్పీ సందర్శించి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి, కాకినాడ బార్ అసోసియేషన్ కార్యదర్శి చెక్క శ్రీనివాస్ మాట్లాడుతూ, వేసవి సమయంలో ప్రజల దాహార్తిని తీరుస్తున్న జర్నలిస్టులు అందరి మనసులో నిలిచిపోతారని అన్నారు. పాత్రికేయులకు ఏ సహాయం కావలసినా తాను ముందుంటానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల చలివేంద్రానికి రోజువారీ ఇచ్చే మజ్జిగతో పాటు అలయన్స్ సేవాశక్తి క్లబ్ వారు 150 లీటర్ల మజ్జిగని అదనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ దొంతుమల్ అశోక్ కుమార్, లైబ్రరీ సెక్రటరీ దయానందరాజు, జర్నలిస్ట్ గోవిందు, అలయన్స్ సేవాశక్తి క్లబ్ ప్రెసిడెంట్ లక్ష్మి నాగేంద్ర, కరగాని వరలక్ష్మి, రాకేష్, లక్ష్మి, వెంకీ, చంటి, నాని, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరగాని వరలక్ష్మి, ఎలియన్స్ క్లబ్ సేవాశక్తి ఫౌండేషన్, అది ఇలాగ 106 ఇంటర్నేషనల్. మేము ఎండాకాలం చాలా వడదెబ్బలు ఉన్నాయి, చాలా అందరికీ మేము మజ్జిగ ఇలా వాటర్ ఇలా పంచడం జరుగుతుంది. ఇలా ఎక్కడెక్కడ గ్రామాల్లో ఎండలు ఉన్నాయి, ఎక్కడైనా సరే మేము అంతా వెళ్ళి మా టీం ప్రకారంగా మేము ఇలాగ సర్వీస్ చేస్తున్నాం. అలాగే ఎండాకాలం పిల్లలు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళందరికీ బట్టలు కూడా ఇచ్చాము. ఇంకా ఈ కార్యక్రమం 16 సంవత్సరాల నుంచి ఇట్లా ప్రతి సంవత్సరం మజ్జిగ మాత్రం ఎప్పుడు మేము ఆపలేదండి, ఇలా చేస్తూనే ఉన్నామండి. మాకు సపోర్ట్ చేసిన నాగేంద్ర గారు, అలా ప్రెసిడెంట్ అండి నాగేంద్ర గారు ఈ ఎల్ఎన్స్ క్లబ్ ఈ సంవత్సరం ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న కార్యక్రమం కాకుండా కనుక పెద్ద భారీ ఎత్తున మేము చేయాలని, మాకు అందరూ మీరు సపోర్ట్ చేయాలని మీ సేవాశక్తి ఫౌండేషన్ నుంచి గత 3 సంవత్సరాల నుంచి కూడా కాకినాడ జర్నలిస్ట్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా
ఈ సమ్మర్ సందర్భంగా అందరికీ దాహార్తిని తీర్చేసేందుకు కలెక్టరేట్లో ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. ఏదో రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, వాళ్ళకి సాధక బాధకాలు చెప్పుకోవడానికి, వాళ్ళకి ఎంతో కొంత దాహార్తిని తీర్చడానికి మజ్జిగది అరేంజ్ చేశారు. ఇదేంటంటే ఈ ఫ్రూటీ కుమార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఇంకా ఇతర సంస్థలు సహకారంతో ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇది చాలా గొప్ప విషయం. అది అందరికీ ఉండదు. మనం చెయ్యాలి అనే తప్పున డబ్బులు ఉండొచ్చు, కానీ చెయ్యాలనే తప్పున అందరిలోనే ఉండదు. అటువంటిది మన జర్నలిస్టులు, కాకినాడ జర్నలిస్టులు అంతా కూడా ఇది ఈ కార్యక్రమం చేస్తూ ఎంతైనా అభినందనీయం. వాళ్ళని సందర్భంగా అభినందిస్తున్నాం. కాకినాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 24న ఈ మధ్యకి చలి ఆంధ్రం ప్రారంభించాం. ఇప్పటి వరకు నిరాడంగా కొనసాగిస్తున్నాం. రాగిరెడ్డి రూటి కుమార్కి సంబంధించిన వారు చారిటబుల్ ట్రస్టు, సేవాశక్తి వారు సహకారంతో, ఇలాంటివన్నీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిత్యం వేలాది మంది ఇక్కడికి కలెక్టరేట్లు విజ్ఞాపనాలు ఇవ్వడానికి వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా దాహార్తం తెచ్చేందుకు ఏర్పాటు చేశాం. నాకు సహకరిస్తున్న జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్ముందు మీ సహాయ సహకారాలతో మంచి మరిన్ని మంచి కార్యక్రమం చేపడతాను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనాగేంద్ర. డిస్ట్రిక్ట్ 106 అలయన్స్ క్లబ్ సేవాశక్తి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మహిళా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మహిళా మహాశక్తి మేనిఫెస్టోపై కాకినాడ సిటీ నియోజకవర్గం తెలుగు మహిళల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు చిక్కాల సత్యవతి, మల్లిపూడి నాగదీపిక, తుమ్మల సునీత మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాల పాలనలో రాష్ట్ర మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అత్యవసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు భారీగా పెంచి మహిళలను అప్పులు పాలు చేస్తారని ఆరోపించారు. మహిళా సంక్షేమం కొరకు మహాశక్తి మేనిఫెస్టో ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు అందించడం, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థినికి విద్య కోసం 15,000 రూపాయలు అందించడం, దీపం పథకం క్రింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం, ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి నాగదీపి, తుమ్మల సునీత, కొల్లు కుమారి, బంగారు సూర్యావతి, దేవు జయలక్ష్మి, పొంగ సత్య, కొప్పనతి నాగకుమారి, ఆయుష, ఒడిశేల దాళమ్మ, మూగు చిన్ని, పిర్ల లక్ష్మీ ప్రసన్న, తిరిది ఎల్లయమ్మ, నల్లూరి తులసి, వల్లపు సౌజన్య, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, దూడ పావని, తొట్ట లీలావతి, కుడుపూడి వెంకటలక్ష్మి, బత్తుల ఉమాదేవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మనకు మహానాడు జరిగిందో ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలం భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా కొంత మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరిగింది, పెద్ద ఎత్తున ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మహిళలకి ఈరోజు ఇంటిలో ఉన్న ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 రూపాయలు మహిళలకి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంటిలో పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా, ఒకరు ఇద్దరనే కాదు ముగ్గురైనా సరే, వాళ్ళందరూ కూడా తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఆడవాళ్ళందరూ కూడా మన జిల్లాలో ఎక్కడికి ప్రయాణం చేసినప్పుడు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం. అదేవిధంగా చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూడా గతంలో కూడా చాలా సంతోషాన్ని వచ్చింది. ఆయనే తీసుకొచ్చాడు, డోక్రా గ్రూపులు తీసుకొచ్చాడు, అన్ని స్కీములు పెట్టి ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడు. మొన్న చిన్న పొరపాటు జరిగింది, ఐ చేత ఈ చేత అంటే ఏదోసారి చూద్దామని ఓట్లేశారు. వారందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ స్కీములు
ప్రవేశపెట్టారు. ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున పిల్లలు మీ అందరికీ తెలుసు చదువుకునే ఉద్యోగాలు లేక ఈ రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఆ విధంగా రైతు కోసం ఈ రోజున 20000 రూపాయలు సంవత్సరానికి. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద వరాలు జల్లు కురిపించారని చెప్పచ్చు, మహిళలకి ఒక పెద్ద పీట వేశారని కూడా చెప్పచ్చు మనం ఆయన పెట్టిన పథకాల ద్వారా. మరి జగన్ గారు ఇస్తున్నారంటే చేయూత పథకం ఎలా ఇస్తున్నారండి, 40 సంవత్సరాలు దాటిన లేడీస్కి మాత్రమే ఇస్తున్నారండి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి మేనిఫెస్టోలో, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు చెప్పిన డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తానని చెప్పారండి. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు. మామూలుగా ఇప్పుడు చూస్తే గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందండి, ఆకాశాన్ని అంటుతున్నాయండి రేట్లు. అలాంటిది ఈరోజు గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్లు ఆయన ఫ్రీగా ఇస్తానని చెప్పారండి సంవత్సరానికి. ఇది చాలా మంచి విషయం అండి. అలాగే జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే బస్ ఛార్జీలు ఉచితంగా చెప్పారండి. ప్రతి మహిళకి కూడా బస్ ఛార్జీలు ఫ్రీ అని చెప్పారండి. జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మహిళ. ఈరోజున బస్ ఆర్టీసీ ఛార్జీలు ఎలా పెరిగాయో కూడా మీరు జగన్ గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించవచ్చు అందరూ కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఫ్రీగా ఆర్టీసీ ఛార్జెస్ లేకుండా మహిళలు ప్రయాణం చేయడానికి అవకాశం ఇప్పించారండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని రాబోయే ఎలక్షన్లో అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు గారిని గెలిపించి సీఎంగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్సిలాకియ, జెడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడి ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, కేఎస్ఈజెడ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కె మనోరమలు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా విజ్ఞాపనల కార్యక్రమం స్పందనకు వచ్చిన అర్జీలను తప్పనిసరిగా గడువులోపు పరిష్కరించడం జరుగుతుందన్నారు. అర్జీదారుని సమస్యకు సంబంధించిన ఫోటోలను తప్పనిసరిగా పరిష్కార వేదికకు జత చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపై స్పందించిన మాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ మేనిఫెస్టోను తమ మేనిఫెస్టోగా చెబుతున్న కాపీ రైడు చంద్రబాబు అని ఎద్దేవా. అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు ఇస్తున్న సెంటు ఇళ్ల స్థలాలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. 14 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదలకు ఒక ఇళ్ల స్థలం కూడా మంజూరు చేయలేని చంద్రబాబు నేడు సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటని ఆగ్రహం. మహిళా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. మహిళా మహాశక్తి మేనిఫెస్టోపై కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు హర్షం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.